ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు సవాల్ విసిరారు చిత్తూరుకు వెళ్లి సర్పంచ్ గా పోటీ చేసి గెలిచి చూపించాలని అన్నారు లోకేష్ సర్పంచ్ గా గెలిస్తే తాను రాష్ట్రం వదిలి వెళ్లిపోతానని అన్నారు నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ విధానాన్ని ఫిబ్రవరి ఒకటి నుంచి అమలు చేస్తున్నామని కొంతమంది రాజ్యాంగ సంస్థల ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఇలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ప్రజల్ని నమ్ముకొని పాలన చేస్తున్నామని జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారని అన్నారు వైఎస్ఆర్సీపీ పతనం ప్రారంభమైందని అనడానికి చంద్రబాబుకు సిగ్గులేదా అన్న నాని చంద్రబాబు మోసగాడని అన్నారు తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో ఎనభై మూడు శాతం సీట్లు గెలిచామని దేవినేని ఉమా నియోజకవర్గంలో నలభై ఎనిమిది పంచాయతీల్లో నలభై నాలుగు గెలిచామని అన్నారు జూమ్ యాప్ పెట్టి చంద్రబాబు సొల్లు కబులు చెప్తున్నారని ఎన్నికలు అయ్యేలోపు చంద్రబాబును లోకేష్ ను ప్రజలు రాష్ట్రం నుండి వెళ్ళగొడతారని అన్నారు కుట్రలు పన్నే అందరూ జగన్నాథ రథచక్రాల అన్నారు బాబు మాటలు నమ్మి పోటీ చేసి ఓడిపోయిన వారందరూ ఏడుస్తున్నారని మంత్రి అన్నారు గ్రామాల్లో గొడవలు సృష్టించాలనేదే చంద్రబాబు కుట్రని అన్నారు చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు రెండో దశ ఎన్నికలు వచ్చేసరికి పుతిన్ ఐక్యరాజ్య సమితికి కూడా లేఖ రాస్తారంటూ సెటర్లు పేల్చారు మున్సిపల్ ఎన్నికల్లోపు రాష్ట్రంలో టీడీపీకి కేడర్ ఉండదని రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తూ ఉంటే టీడీపీలో కిస్మిస్ నాయుడు రాజ్యాంగం నడుస్తోందని అన్నారు చంద్రబాబును పార్టీ నుంచి బయటకు గెంటితేనే టీడీపీకి మనుగడ ఉంటుందని అన్నారు